జై తెలంగాణ. ఆకలైతుందా? అయితలేదా? లేకపోతే అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. ఇంతేనా కరీంనగర్ దమ్మంతా? జై తెలంగాణ. గౌరవనీయులు, సత్యమ్మ నువ్వు కొన్ని దండం పెడతావు. మా సత్యమ్మ చీర్ల వంచ తంగలపల్లి మండలం, ఎక్కడికి పోయినా వస్తుంది. లొల్లిల్లు పెట్టి నన్ను అయితే మాట్లాడలేదు. నువ్వు జరని దండం పెడతావు. గౌరవనీయులు, పెద్దలు, మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు పార్లమెంటులో అటు రాజ్యసభలో తన వాణిని వినిపిస్తూ పార్లమెంటులో మన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న గౌరవ పెద్దలు కేశవరావు గారు, గౌరవనీయులు, పెద్దలు, కరీంనగర్ జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లాకు పార్టీ తరఫున బాధ్యులుగా వ్యవహారం చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బసవరాజు సారయ్య గారు, గౌరవ పెద్దలు, మంత్రివర్యులు, మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ పెద్దలు, మంత్రివర్యులు, ఈటల రాజేందర్ గారు, గౌరవ పెద్దలు, మంత్రివర్యులు, కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవనీయులు, గడిచిన 18-19 సంవత్సరాలుగా కేసీఆర్ గారికి ఉద్యమకాలం నుండి నేటి వరకు ఒక కుడిభుజంగా, విశ్వసనీయుడిగా అడుగడుగున అన్ని సందర్భాల్లో ఢిల్లీలో మన పార్టీ గొంతుకై అద్భుతంగా కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో ఒక అద్భుతమైన ఎంపీగా పేరు తెచ్చుకున్న గౌరవ పెద్దలు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు రమేష్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు రసమయ్య బాలకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుంకె రవిశంకర్ గారు, గౌరవనీయులు, పెద్దలు మన వడితల సతీష్ బాబు గారు, గౌరవనీయులు, సహచర శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవ స్థానిక శాసనసభ్యులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు కరీంనగర్ భీముడు అన్న గంగుల కమలాకర్ గారు. ఆ గద ఇస్తే నేను గద ఇస్తుంటే చెప్తున్నా, నీకు సూట్ అవుతుంది నాకు సూట్ కాదని చెప్తున్నా. అన్న గంగుల కమలాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి తులవుమ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, శంభీపూర్ రాజు గారు, కర్ణే ప్రభాకర్ గారు, వేదికపైన ఆసీనులైన వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, గౌరవ ZPTCలు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ పార్టీ రాష్ట్ర కమిటీ బాధ్యులు, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసిన ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు, గ్రామ రైతు సమన్వయ సమితి సంఘాల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ పార్టీ మండల శాఖ బాధ్యులు, ZPTCలు, ఎంపీపీలు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ, వార్డు మెంబర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అదే రకంగా పార్టీ బాధ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీరు పలికిన ఈ స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టిన శనిగరం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ దాకా అద్భుతంగా అపురూపంగా స్వాగతం పలికిన మా మానకొండూరు అన్నాదమ్ములకు, ఉస్నాబాద్ అన్నాదమ్ములకు, హుజూరాబాద్ అన్నాదమ్ములకు, కరీంనగర్ నియోజకవర్గ అన్నాదమ్ములకు, మరి నా నియోజకవర్గమైన మా సిరిసిల్ల సోదర సోదరిమణులకు, అదే రకంగా వేములవాడ రాజన్న కార్యక్షేత్రం నుంచి విచ్చేసిన అన్నాదమ్ములకు, మా చొప్పదండి, చొప్పదండి ప్రత్యేకం అందుకే ఆఖరికి చెప్పిన, ఎందుకంటే మీ నియోజకవర్గానికి కేసీఆర్ గారు అల్లుడు, అది మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ అల్లుడు కాబట్టి మిమ్మల్ని ఆఖరికి చెప్పిన ఏమనుకోవద్దు. రవిశంకర్ గారికి, అక్కడి నుంచి విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఏ సందర్భంలో మనం కలుసుకుంటా ఉన్నామో మాకంటే బాగా మీ అందరికీ కూడా తెలుసు. మొన్ననే జరిగిన
శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 7 నాడు చరిత్రలో ఎవరూ మర్చిపోనంత గొప్ప తీర్పునిచ్చి, అపురూపమైన తీర్పునిచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు, 75% సీట్లు, దాదాపు 50% ఓట్లు తెలంగాణ ప్రజలు మనకిచ్చి కేసీఆర్ గారిని మరీ తిరిగి మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత మనం ముందుకొస్తున్న మొట్టమొదటి ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక. మరి ఇప్పుడే చాలామంది పెద్దలు, నాకంటే ముందు మాట్లాడిన వక్తలు కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి, అందులో ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ కరీంనగర్ జిల్లాకుండే అనుబంధం వివరించాలంటే చాలా చాలా ఉన్నది. 2001లో ఆనాడు మే 17 నాడు ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహంలా తెలంగాణ ప్రజలు గర్జించినాడు, తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని గర్జించినాడు. మొత్తం దేశమంతా కూడా ఉలిక్కిపడి కరీంనగర్ వైపు చూసింది అంటే అది కరీంనగర్ ప్రజల గొప్పదనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ప్రారంభమైన ఉద్యమం అప్రతిహతంగా 2004లో ఇదే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ గారు పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కరీంనగర్ జిల్లాకు ఆనాడు రైల్వే లైన్కు అనుమతులు సాధించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన దేశంలో మీకు తెలుసు, ఎవరు అక్కడ అధికారంలో ఉంటే ఢిల్లీలో వారే వారి పలుకుబడితో పనులు చేయించుకునే కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. కరీంనగర్ ఆనాడు యూపీఏలో కేసీఆర్ గారి నాయకత్వంలో యూపీఏ కేబినెట్లో మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నా, మనం ఏ లక్ష్యంతోనైతే ఢిల్లీకి పోయినామో, ఏ పార్లమెంటులో మన వాణిని వినిపించి తెలంగాణ సాధించుకోవాలనుకున్నామో ఆ కార్యక్రమం జరుగుతలేదని చెప్పి 2006లో ఆనాడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవితో పాటు తన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినాడు. నాకు బాగా గుర్తున్నది, అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు ఆనాడు, ఎక్కడున్నదా తెలంగాణ, తెలంగాణ లేదు ఏం లేదు, మొత్తం ప్రజలందరూ మర్చిపోయిందని చెప్పి హేళన చేస్తే ఆనాడు కేసీఆర్ గారు రాజీనామా చేసి కదనరంగంలోకి పోతే సింహగర్జన ద్వారా జన్మనిచ్చిన 2006 ఉప ఎన్నికల్లో 2 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మనిచ్చిన అది కరీంనగర్ గడ్డ గొప్పతనం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సామాన్యమైన విజయం కాదన్నాడు, అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 200 కోట్ల రూపాయలు కుమ్మరించింది కరీంనగర్ పార్లమెంటు మీద, ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని జయాలనో అన్ని చేసి ఆనాడు కేసీఆర్ గారిని ఓడించే ప్రయత్నం చేయడం జరిగింది. నాకు బాగా గుర్తున్నది, నేను 2001లో సింహగర్జన జరిగిన నాడు తెలంగాణ గడ్డ మీద లేను, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నా. కానీ 2006లో ఆనాడు కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆనాడు నేను కూడా తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ కొడుకుగా కాదు, తెలంగాణ బిడ్డగా నేను కూడా ఆలోచించి మొత్తం రాష్ట్రమంతా, రాష్ట్రంలోని యువకులంతా ఒకవైపు ఉన్నప్పుడు మనం మాత్రం ఎట్లా ఊరుకుంటామని చెప్పి ఆనాడు నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి 2006 ఉప ఎన్నికతోనే నేను కూడా ఇదే కరీంనగర్ పార్లమెంటు వేదికగా ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే, మా ఎల్లారెడ్డిపేట మండలంలోని సద్దిమద్దుల సంఘం ఉంటుంది, ఆ సద్దిమద్దుల సంఘంలో మొట్టమొదటిసారిగా ఆనాడు టీఆర్ఎస్ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో పాల్గొని నా వంతు పాత్ర నేను కూడా పోషించిన. కానీ నాకు బాగా గుర్తున్నది, 2006 ఉప ఎన్నిక కనుక ఆనాడు అప్పటి అధికార పార్టీ చేసిన కార్యక్రమాలు ఒక్కసారి తలుచుకుంటే బాధ కూడా అవుతుంది. చొప్పదండి నియోజకవర్గంలో ఆనాడు మన పార్టీ మండల పార్టీ అధ్యక్షులను 5 గురిని రాత్రికి రాత్రే ఎత్తుకపోయి వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు. 1-2 కాదు ప్రలోభాలు, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. అయినా కరీంనగర్ ప్రజలు తమ చైతన్యాన్ని చూపెట్టి 2 లక్షల ఓట్లతో గెలిపించుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. 2014లో మనకు మొత్తం రాష్ట్రంలో 11 పార్లమెంట్ స్థానాలు వస్తే కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆనాడు వినోద్ కుమార్ని గారిని మీరే గెలిపించడం జరిగింది. పార్లమెంట్ స్థానంతో పాటు 7 శాసనసభ స్థానాలను కూడా బ్రహ్మాండంగా ఆనాడు గెలిపించినారు. మళ్ళీ మొన్న 2018లో కూడా 7 కి 7
శాసన సభ స్థానాలను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అఖండమైన మెజారిటీలతో గెలిపించిన ఘనత ఆ చైతన్యం కూడా కరీంనగర్ ప్రజలదే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మొన్న ఒక కాంగ్రెస్ మిత్రుడు అడుగుతా ఉన్నాడు, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని, మీ గెలుపుని నమ్మలేకపోతున్నాం మేమన్నాడు. ఎందుకు అన్న, మేము హుస్నాబాద్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, మీరు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండ్రు, అట్టెట్లా గెలిచిండ్రా అని అడుగుతున్నాడు ఆయన. జగిత్యాలలో 62,000 ఓట్ల మెజారిటీతోని జీవన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిందని చెప్పి కింద మీద పడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లాగే చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా 70 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ 70 శాసనసభ స్థానాల్లో 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని తెలంగాణ ప్రజల ఆశీస్సులతో అందుకోవడం జరిగింది. కరీంనగర్ విషయానికి వస్తే కేసీఆర్ గారికి ఈ ప్రాంతంతో ఉండే సంబంధం మామూలు సంబంధం కాదు. నిన్న నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నిన్న రాత్రి వారితో కొద్దిసేపు కూర్చొని నేను అడిగిన, ఎందుకంటే కరీంనగర్కు వచ్చి నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది, అందుకే కొద్దిగా మర్యాదగా ఏం మాట్లాడాలని చెప్పి అడిగిన సార్ను. అడిగితే చాలా పాత జ్ఞాపకాలు కూడా వారు నెమరు వేసుకోవడం జరిగింది. నాకు చెప్పాను, అరే నేను ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లగానికి ఉన్నప్పుడు నీ కొడుకంత వయసులో ఉన్నప్పుడు 13-14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను మీ ముస్తాబాద్ మండలం ఆ గూడూరు దగ్గర ఉండే అప్పర్ మానేరు కాలువలు ఏవైతున్నాయో ఆ మానేరు నదిలో దుంకి ఈత కొట్టినోన్ని, మా చింతమడక నుంచి సైకిల్ ఎక్కి బయలుదేరి ముస్తాబాద్ మీదుగా ఎల్లారెడ్డిపేట మీదుగా కోనరావుపేట వరకు పైన ఉండే మరిమట్ల వరకు సైకిల్ దొక్కుకుంటూ పోయినా, నేను అప్పుడే చూసిన చిన్నప్పుడే కొయ్యలు కొట్టినారు, అప్పుడే హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్కు రైలు తెస్తామని చెప్పి నేను చిన్నగా ఉన్నప్పుడు కొయ్యలు కొట్టినారు, మొత్తం ఏదో సర్వే చేసినట్టు నాటకాలు చేసినారు. కానీ మళ్ళీ ఎప్పుడైంది రైల్వే లైన్ అంటే, నేను మళ్ళీ యూపీఏలో కేంద్ర మంత్రి అయిన తర్వాతనే రైల్వే లైన్కు అనుమతులు తెచ్చుకోగలిగినాం తప్ప ఇంకో రకంగా మాత్రం కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏనాడు కూడా ఇది చేయలేకపోయినారు. కరీంనగర్ ప్రజలు వారికి ఎన్నిసార్లు ఆశీస్సులు ఇచ్చినా చేయలేకపోయినారని గుర్తు చేసినారు. అదే రకంగా చాలా విషయాలు చెప్పినారు. కరీంనగర్తో ఆయనకుండే అనుబంధాన్ని దఫదఫాలుగా ఎన్నోసార్లు కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. ఆయనకు ఒక బలమైన నమ్మకం, ఏ పని కరీంనగర్లో ప్రారంభించినా ఈ కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించినా విజయవంతంగా దిగ్విజయంగా ఖచ్చితంగా పూర్తవుతుందనే విశ్వాసంతోనే ఆనాడు 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పోయిన నాడు ఆయనను తీగలగుట్టపల్లిలోని అక్కడ ఉండే మన ఇంట్లో ఆయనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోతా ఉంటే అలగనూరు దగ్గర ఎంత పెద్ద ఆందోళన జరిగిందో, అక్కడ ఉండే మా మానకొండూరు హుస్నాబాద్ హుజురాబాద్ అన్నదమ్ములందరూ అలగనూరు చౌరస్తాలో ఏ రకంగా తిరగబడ్డారో నాకు ఇంకా కూడా బాగా గుర్తున్నది. చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల సంబంధాలు, ఎన్నో రకాల మరి ఇక్కడ మిత్రత్వాలు బంధుత్వాలు ఉన్నాయి. నేను పుట్టింది కూడా కరీంనగర్ పట్టణంలోని మిషన్ హాస్పిటల్లో, నేను కూడా ఇక్కడనే పుట్టినా, నేను చదువుకున్నది కూడా ఇక్కడనే సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ అని, ఇప్పుడు ఎక్కడనైతే తుక్కరావు కాంప్లెక్స్ మహతి కాంప్లెక్స్ అంటారు దాన్ని, అక్కడనే నేను కూడా చదువుకున్నా. కాబట్టి ఇప్పుడే వచ్చేటప్పుడు అడుగుతున్నా నేను రాజేంద్రన్నను, మన కారులో ఈశ్వరన్ అడుగుతున్నా, ఇక్కడ బాలకృష్ణ టాకీస్ అని ఉంటుండే, తీరందాజ్ టాకీస్ అని ఉంటుండే ఉన్నాయనే, అయితే మధ్యన సినిమా కోలేదు శ్రీనివాస టాకీస్ అని ఉంటుండే, అంటే ఒక శ్రీనివాస ఉన్నది మిగతాయి మాత్రం ఉన్నాయో పోయినాయో వాళ్ళకు కూడా తెలియదు. మీరు కూడా సినిమాలు చూస్తలేరా? తీరందాజ్ కూడా ఉన్నాడు మా ఈశ్వరన్న బాగానే చూస్తున్నట్టు. ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఎన్ని అనుబంధాలు ఎన్ని సంబంధాలు ఉన్నాయంటే, అప్పర్ మానేరులో మా నాయనమ్మ భూములు పోయినాయి, మిడ్ మానేరులో మా అమ్మమ్మ ఊరు మునిగింది కొదురుపాక, ఇక లోవర్ మానేరులో కాంగ్రెస్ లో కొంప మునిగింది కేసీఆర్ గారి వల్ల. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పేదల్లా ఒకటే, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పార్లమెంట్లో 16 స్థానాలు గెలవాలి, ఎందుకు మొన్న మనం 88 స్థానాలు ఏ రకంగానైతే శాసనసభ ఎన్నికల్లో గెలిచినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులను లోక్సభకు మళ్ళీ పంపాలి అనే విషయానికి వస్తే, ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. గడిచిన 4.5 సంవత్సరాలుగా, ఇంకొక 2 నెలలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది, ఈ 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన ముఖ్యంగా ఇటు సంక్షేమ రంగంలో కానీ అటు అభివృద్ధిలో కానీ దేశానికే ఒక మార్గదర్శకంగా, దేశానికే ఒక రోల్ మోడల్గా, మొత్తం దేశం ప్రశంసించే విధంగా ఏ రకంగా ముందుకు పోతున్నామో
మీ ముందే ఉన్నది. గొప్ప పథకాలు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక్క కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలంటే రైతు బంధు లాంటి పథకం, ఏ రైతు బంధు పథకాన్నైతే ఈరోజు ఐక్యరాజ్య సమితితో పాటు భారత ప్రధానమంత్రితో పాటు 8 రాష్ట్రాలు ఇదొక అద్భుతమైన పథకం అని చెప్పి కొనియాడుతూ ఉన్నాయో, మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ఆ రైతు బంధు పథకంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 3,14,759 మంది రైతులకు ఇప్పటి వరకు 4,000 రూపాయల చొప్పున ఎకరానికి మనం పెట్టుబడి అందిస్తూ ఉన్నాం. మొన్ననే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో ఏ బడ్జెట్ అయితే మనం ఆమోదించుకున్నామో మరి వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 4,000 రూపాయలు కాదు 5,000 రూపాయలు ఎకరానికి అందించబోతా ఉన్నామనే మాటను మళ్ళొకసారి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఏ ఆసరా పెన్షన్లతోనైతే బీడీ కార్మికురాళ్ళైనా మా అక్క చెల్లెళ్ళు కరీంనగర్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటారు. బీడీ కార్మికురాళ్ళైన మా అక్క చెల్లెళ్ళు గతంలో ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని రకాలుగా ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చినా ఏ ప్రభుత్వము పట్టించుకోని సందర్భంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాను స్వయంగా చదువుకునే రోజుల్లో దుబ్బాకలో ఒక బీడీ కార్మికుడి ఇంట్లో ఉండి చదువుకున్న అనుభవంతో వారి కష్టాలు తెలుసు కాబట్టి, ఆడబిడ్డల కష్టాలు ఆడకూతుర్ల కష్టాలు తాను స్వయంగా చూసినవాడు కాబట్టే ఆనాడు 4,500,000 మంది బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు 1,000 రూపాయల చొప్పున వృత్తిని కల్పించడం జరిగింది. ఈరోజు ఒంటరి మహిళలైన అక్క చెల్లెలకు బీడీ కార్మికురాళ్లకు పెద్ద వయసులో ఉండే పేద వృద్ధులకు వితంతువులకు గీతన్నలకు నేతన్నలకు ఇంకా చాలామందికి చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా 42,00,000 మందికి అందులో ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3,33,084 మందికి నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ నెలకు 1,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో మొన్ననే మనం బడ్జెట్ ఆమోదించుకోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే రాబోయే నెల రెండు నెలల కాలంలోనే 2,016 రూపాయలు కాబోతున్నదనే మాట నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఏ మాటనైతే ఎన్నికల సందర్భంగా మనం చెప్పినామో, అన్ని పెన్షన్లు డబుల్ చేస్తామని చెప్పినామో, అది వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెల నుంచో మే నెల నుంచో ప్రారంభం కాబోతున్నది, దానికి సరిపడా డబ్బులను కూడా మొన్న బడ్జెట్లో సమకూర్చుకున్నామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రైతు రుణమాఫీతో గత సంవత్సరం గత పోయిన టర్ములో 16,000 కోట్ల పైసలకు రూపాయలను ఆనాడు రాష్ట్రంలోని 38,00,000 మంది రైతులకు 1,00,000 రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేసుకున్నాం. ఈసారి కూడా 24,000 కోట్ల రూపాయలు ఖర్చైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మొన్ననే జరిగిన బడ్జెట్లో రైతు రుణమాఫీకి కూడా సరిపడా డబ్బులు పెట్టుకున్నాం. అది కూడా తొందరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్నదనే మాటను కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 18,374 మందికి కేసీఆర్ కిట్ల రూపంలో మా ఆడబిడ్డలు సర్కార్ దవాఖానాల్లో మరి ప్రసవిస్తే వారికి దాదాపు 17,005 మందికి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కిట్లు అందించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఈరోజు ఒకవైపు బాల్య వివాహాలను తగ్గిస్తూ పేదింటి ఆడకూతుర్లకు ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతో 22,427 మరి ఆడకూతుర్ల వివాహాలకు ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సహాయం చేయడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే 48 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక్క కరీంనగర్ పార్లమెంటు పరిధిలో, రోడ్లు 998 కిలోమీటర్ల రోడ్లు, మిషన్ కాకతీయలో అదే రకంగా ఇంకా ఇతర ఇరిగేషన్ కార్యక్రమాల ద్వారా 1,200 పైసలకు చెరువులు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల్లో చేసుకున్నాం కాబట్టే కేసీఆర్ గారికి మీరు అఖండమైన మెజారిటీనిచ్చి మొన్ననే గెలిపించడం జరిగింది. కానీ మీరు ఒక్క విషయం దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014 ఆనాడు మీరు టీఆర్ఎస్ పార్టీకి 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించినప్పటికీ ఆనాడు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారంటే ఏదో భ్రమ, ఆయనంటే ఏదో వచ్చి గొప్ప పని చేస్తాడు, దేశాన్ని ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పి దేశమంతటా కూడా కొంతమంది అనుకున్నారు. అనుకొని
భారతీయ జనతా పార్టీకి ఆనాడు అఖండమైన మెజారిటీని మొత్తం దేశంలో 283 స్థానాల్లో ఇచ్చినారు. అంటే సొంతంగానే భారతీయ జనతా పార్టీ ఎవరి అవసరం లేకుండా ఢిల్లీలో వారి ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిచింది. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి వల్ల ఈ దేశం బాగుపడదు, ఈ దేశం ముందుకు పోదు అని దేశ ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టే ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో ఎక్కడికక్కడ ఎదురుదెబ్బలు తలుగుతూ ఉన్నాయి, రాష్ట్రాల్లో అధికారం కూడా పోతా ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు సర్వేలు చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా వస్తున్న సర్వేలు, వివిధ మీడియా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు చేస్తున్న సర్వేలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల నాడి తెలుసుకొని వారు చెప్తున్న మాటలు వింటూ ఉంటే బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి 150-160 సీట్లకు మించి వచ్చే అవకాశం కనబడడం లేదు. పోనీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెరిగిందా అంటే వాళ్ళు కూడా ఏం పెరగలే. వాళ్ళు కూడా ఈ మధ్యన వస్తున్న సర్వేలు చూస్తే 100-110 సీట్లు దాటి వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఒక్క మాటలో చెప్పానంటే బీజేపీ 150-160 సీట్లు, ఎన్డీఏ యూపీఏ మొత్తం కలిపి 110-120 సీట్లు. ఇద్దరు కలిస్తే కూడా, యూపీఏ బీ ఎన్డీఏ రెండు కలిస్తే కూడా కలిపి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య వారికి ఉండే అవకాశం లేదు. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక్కొక్క ఎంపీ ఈ 16 ఎంపీల్లో రేపటి రోజున చాలా చాలా కీలకం కాబోతూ ఉన్నారు. ఈ 16 ఎంపీలను కనుక మీరు కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ఓటేజ్ గెలిపించినట్టయితే ఈ 16 మంది ఎంపీలే తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో మనము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఢిల్లీ గద్దె మీద ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది మిత్రులు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రులు. ఈ పోటీ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్యనే జరుగుతున్నది, ఇందులో కేసీఆర్ పాత్ర ఏం లేదని కొంతమంది పిచ్చి పేలాపనులు వేస్తూ ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, మీ నాయకుడు రాహుల్ గాంధీ కానీ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళిద్దరూ దొందే అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. దేశ ప్రజలకు ఒక ఆయన రఫాయల్ అంటాడు, ఇంకొక ఆయన బోఫోర్స్ అంటాడు, ఒకళ్ళు నొగలు చూపెట్టుకున్నాడు, ఎద్దేవా చేసుకున్నాడు తప్ప దేశంలో సామాన్యుడి బతికేమన్నా మారిందా అంటే మారిందేమీ లేదు మీ పరిపాలనలో అనే విషయం ఈరోజు దేశంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎన్నిసార్లు మేము మంత్రులుగా ఆనాడు పనిచేసిన టర్మ్లో నేను కానీ రాజేందర్ గారు కానీ అదే రకంగా మహమూద్ అలీ గారు కానీ వినోదన్న సహాయంతో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తారీఫ్ చేస్తారు, బాబాబా ఏం ప్రోగ్రామ్ అయ్యా మీది, ఎంత గొప్ప సీఎం ఉన్నాడు మీకు, రైతు బంధు ఎంత బాగున్నది, రైతు బీమా ఎంత గొప్ప కార్యక్రమం, రెసిడెన్షియల్ పాఠశాలలు ముఖ్యంగా దళితులకు బీసీలకు ముస్లిం సోదరులకు ప్రవేశపెట్టినారు, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి అద్భుతంగా పొగుడతారు. మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను నీతి ఆయోగ్ లాంటి సంస్థలు పొగిడి అద్భుతమైన కార్యక్రమం దేశం మొత్తం అమలు చేయాలి, ఖచ్చితంగా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి కితాబులు ఇస్తారు, ఉత్తరాలు రాస్తారు. నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, 5,000 కోట్లు మిషన్ కాకతీయకు, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి, ఇంటింటికి నీరు తాగిచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మనకి ఇచ్చిందెంత, 24 పైసలు కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. ఎందుకు మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, ఎందుకు నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ ఉండాలి, ఎందుకు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఉండాలంటే ఢిల్లీలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టే మనం రేపటి రోజున అక్కడ ఒక బలమైన శక్తిగా, ప్రబలమైన శక్తిగా రేపు ఢిల్లీలో ఉంటే తప్ప మన హక్కులు మనం సాధించుకునే పరిస్థితి ఉండదు. మీరు చూస్తూ ఉన్నారు దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె అయిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే ఆయన అత్తగారింటి దాకా రైలు వేసుకుంటాడు, అత్తగారి ఊరు దాకా రైలు వేసుకున్నాడు ఆయన. టీఆర్ బాలు గారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా ఉంటే తమిళనాడుకు జాతీయ రహదారులు వస్తాయి. చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎవరి చేతిలో అధికారం ఉంటే వారికి కేంద్ర నిధులు అపారంగా పొంగుతాయి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి, కానీ ఆయనకు బుల్లెట్ రైలు వేయాలంటే ఏడికెళ్ళేడికేస్తాడు, ఢిల్లీ నుంచి ముంబై గుజరాత్ మీదుగా ఢిల్లీ నుంచి ముంబైకి వేస్తాడు, హైదరాబాద్ కనబడదు.
తెలంగాణ ఆయన లెక్కల లేదు, వాళ్ళకు పట్టి లేదు. మరి రేపటి రోజున తెలంగాణ ప్రజలు 16 సీట్లను కేసీఆర్ గారికి ఇస్తే ఈ 16 ఇంటికి మరొక 60-70 మంది ఖచ్చితంగా తోడైతారనే విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అటు కాంగ్రెసు ఇటు బీజేపీ ఈ రెండింటి పొడగిట్టని పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. వాళ్ళందరితో మన నాయకుడు కేసీఆర్ గారు టచ్లో ఉన్నారు. నాకు విశ్వాసం ఉన్నది రేపటి రోజున మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నామో అందులో ఖచ్చితంగా 70కి తగ్గకుండా 100 పైటిలకు స్థానాలతో మనకు కూడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉన్నది. ఆ కూటమి రేపటి రోజున భారత ప్రధానమంత్రి ఎవరు కావాలి, భారతదేశాన్ని ఎవరు నడపాలి, ఏ రకంగా నడపాలి, కేసీఆర్ గారు లాంటి మేధో సంపత్తి కలిగిన నాయకుడు ఏ రకంగానైతే తెలంగాణలో ఆదర్శవంతమైన పథకాలు తీసుకొని ఇటు సంక్షేమ రంగంలో అభాగ్యులకు అన్నార్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా 1000 కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తూనే ఇంకొక వైపు సాగునీటి రంగంలో కొత్త పుంతలు దుఃఖిస్తూ అక్కడ అప్పర్ మానేరు నుంచి మొదలయ్యే మానేరు వాగులో మిడ్ మానేరును పూర్తి చేసి ఎల్ఎండి కూడా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి కింద మానేరు నది గోదావరి నదిలో కలిసే మంతని మండలంలోని ఆరింద గ్రామం దాకా 200 కిలోమీటర్ల పాటు గోదావరి నదిని రాబోయే సంవత్సర కాలంలోనే ఒక జీవధారగా చూడబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి విజన్తో, ఆయన దార్శనికతతో కేవలం మానేరు తీరం మొత్తమే నీళ్లుండడం కాదు, మొత్తం ఎస్ఆర్ఎస్పీ బాబ్లీ కట్టింది పైన మహారాష్ట్ర అని చెప్పి ఎస్ఆర్ఎస్పీలో కిందికి నీళ్లు రావని ఆందోళన చెందే మన జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ రైతాంగం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా వరద కాలువను కూడా నీటి నిల్వకు వాడుకోవచ్చు, రివర్స్ పంపింగ్ ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బారేజీలు కట్టడం, అక్కడ నీళ్లు నిల్వ ఉంచడమే కాదు, శ్రీరామ్ సాగర్ దాకా కూడా మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు జీవం పోయవచ్చు అనే ఆలోచన ఏ నాయకుడన్నా చేసిండా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి ఈ జిల్లా రైతాంగాన్ని నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాల్లో బ్రహ్మాండంగా ఇప్పుడే అన్న చెప్పినట్టు, ఈటల రాజేంద్ర అన్న చెప్పినట్టు అద్భుతంగా కరీంనగర్ జిల్లా రేపటి రోజున ఒక వాటర్ జంక్షన్ కాబోతా ఉన్నది. మొత్తం రాష్ట్రానికే తలమానికం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో కడుతున్న మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదే రకంగా ఎల్లంపల్లి కావచ్చు, ఆ పైన కడుతున్న సదర్మాట కావచ్చు, మొత్తం గోదావరి జిల్లాలతో ఈ జిల్లా పునీతం కాబోతున్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ జిల్లా రైతాంగం యొక్క కష్టాలు తెలిసిన బిడ్డగా, ఒక రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ కాళేశ్వరాన్ని అయితే మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడతా ఉన్నామో, ఏ కాళేశ్వరానికైతే దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామో, దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చిన్నాడు, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన్నాడు, మన ముఖ్యమంత్రి గారు లక్షల మంది సమక్షంలో అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు, అంటే జాతీయ హోదాతో ఏమొస్తుందంటే 90% పైసలు 80,000లో 90% పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. మాకు కూడా అట్లనే కాళేశ్వరం అనుకోలేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అన్నారు. ఆయన నవ్విండు, తల ఊపిండు, తప్పించుకొని పోయిండు. మళ్ళీ ఇప్పటిదాకా అత్తాలేడు పత్తాలేడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రేపటి రోజున మళ్ళీ మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో 16 మంది ఉంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోబెట్టాలనో మనమే నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా స్థాయి మన ప్రాజెక్టులకు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితదా కాంగ్రెస్ వాళ్ళతోని బీజేపీలతోని, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు మొన్నయ్యగా ఇక్కడ నిలబడ్డాయన అయితే ఎప్పుడు బాగా మాట్లాడతాడు, నాకంటే బాగా మీకే ఇరక, మా కమలాకరణ నాకు అందరికంటే బాగా తెలుసు, గుర్తుంది గుర్తుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది, ఆయన రేపు నిలబడేది కూడా ఆయననేనట, ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ పెద్ద మనిషి కాదా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఒక భాగస్వామిగా ఉంటూ అప్పటి ముఖ్యమంత్రికి అనుంగు అనుచరుడిగా ఉంటూ ఆనాడు మనం కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు పోయినాడు మనకు వ్యతిరేకంగా పనిచేసింది ఈయన కదా.
ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు చనిపోతే ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ర్యాలీ చేసింది. ఇక్కడ నిలబడ్డ పెద్ద మనిషి కాదా? ఆఖరికి కేసీఆర్ దీక్ష మొదలైన తర్వాత తెలంగాణ సమాజం ఉప్పెనలాగా కదిలిన తర్వాత ఆనాడు దిక్కులేని పరిస్థితుల్లో అనివార్యంగా ఆఖరికి వచ్చి నిలబడి పప్పంతా ఉడికినాక వచ్చి ఉప్పేసినట్టు చేసి ఇక మేము కూడా చేసినాం, మేము కూడా చేసినాం ఉద్యమం అని చెప్పి డైలాగులు కొట్టింది తప్ప ఎన్నడన్నా వీళ్ళు కలిసి వచ్చిండ్రా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉర్దూలో చెప్తారు పెద్ద మనుషులు, ఖూన్కి చీటీ లగాకే షహీదోమే షామిల్ హోనే నిక్లే అని. అంటే చిన్న రక్త మార్క అంటించుకొని నేను కూడా అమరవీరుల్లో ఒక్కనని చెప్పి కొంతమంది బయలుదేరుతారు. అట్లా ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రవర్తించింది కూడా మర్చిపోద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయినా ఒక్కసారి మీరు ఆలోచించండి, పొరపాటున కాంగ్రెస్ ఒకటో రెండో పార్లమెంట్ సీట్లు గెలిచినా పొరపాటున గెలిచినా ఏమవుతుంది వీళ్ళతోని? గులాములు వీళ్ళు ఢిల్లీకి, రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉరుకుమంటే ఉరకాలే, ఆగుమంటే ఆగాలి. వీళ్ళకన్నిటికీ ఢిల్లీయే. వీళ్ళ టికెట్లన్నీ ఇక్కడ ఇస్తారా? హైదరాబాద్లో ఢిల్లీ టికెట్లకు ఢిల్లీ. బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ దిక్కు చూడాల్సిన వీళ్ళు, ఈ ఢిల్లీ గులాములు వీళ్ళు రేపటి రోజున మనకు న్యాయం చేయగలుగుతారా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పేగులు దేగదాకా కొట్లాడే సత్తా ఉండే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా కొట్లాడే తెలంగాణ గులాబీలు కావన్నా ఢిల్లీ గులాములు కావాలన్నా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రేపటి ఎన్నిక మనం 16 సీట్లు కనుక గెలవకపోతే రేపటి రోజున మళ్ళీ ఒకటో రెండో కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆయన వల్ల ఏదేమీ లేదు, ఆయన పార్టీ 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, అటు బీజేపీ వచ్చే పరిస్థితి లేదు, ఇటు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టే ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున కీలకం కాబోతా ఉన్నారు. అదే రకంగా కొన్ని పెండింగ్ డిమాండ్లు ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినారు, హైకోర్టును సాధించుకున్నాం. ఎట్లా సాధించుకున్నాం? ఒత్తిడి పెంచి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో లా మినిస్ట్రీ చుట్టూ 100 సార్లు తిరిగి ప్రధానమంత్రి గారి చుట్టూ మన ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ఒత్తిడి పెంచితే మనకెప్పుడో న్యాయంగా రావాల్సిన హైకోర్టు మొన్న మొన్న వచ్చింది. కానీ ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. మీకు ఇంతకుముందే నేను చెప్పిన కరీంనగర్కు రైలు మోత మోగాలే, కరీంనగర్లో రైలు కూత వినబడాలి, హైదరాబాద్కు కరీంనగర్కు రైలు రావాలి. ఆ రైలు ఇప్పుడు గజ్వేల్ దాకా ట్రాక్లు ఏర్పాటైనాయి, గజ్వేల్ దాకా వచ్చింది, 2000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం కూడా కట్టినాం. సిద్దిపేట దాకా సిరిసిల్ల దాకా భూసేకరణ కూడా వేగంగా జరుగుతూ ఉన్నది. సిరిసిల్ల నుంచి వేములవాడ, వేములవాడ నుంచి కరీంనగర్ దాకా భూసేకరణ వేగంగా జరగాలన్నా అవసరమైతే అత్యధికంగా నిధులు ఢిల్లీ నుంచి మనం తెచ్చుకోవాలన్నా కేంద్రం నుంచి మన పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ నుంచి 500,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని గట్టిగా రేపు తీర్పు చెప్పినట్టయితే మీరు ఓట్ల మోత మోగిస్తే రైలు కూత కూడా దానెంబడ ఉరుక్కుంటా వచ్చే పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాతీయ ప్రాజెక్టు హోదా రావాలన్నా 1000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా తమిళనాడు మంత్రులు, బీహార్ మంత్రులు, గుజరాత్ ప్రధానమంత్రి వేసుకొని పోయినట్టు మనకు కూడా రేపటి రోజున అదనంగా 1000 కోట్ల రూపాయలు రావాలంటే ముమ్మాటికి పేగులు దిగేదాకా కొట్లాడే సత్తా ఉన్న టీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉండాలి తప్ప ఈ గులాముల వల్ల ఏమి కూడా కాదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎప్పుడైనా ఇక్కడ ఉండేటోళ్ళందరూ రైతు బిడ్డలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మీరందరనే మాట నాకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు మొన్ననే మీరు మాకు కడుపు నిండా అన్నం పెట్టినారు, 50% ఓట్లు వేసినారు, 88-90 సీట్లు కట్టబెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని నడుపుమన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు నాగలి కట్టేటప్పుడు 2 ఎద్దులన్నా కట్టాలి, 2 దున్నపోతులన్నా కట్టాలి, లేదా 2 కొల్లాగలన్నా కట్టాలి, అంతేనా? ఒకదానికో దిక్కు ఒక కొల్లాగను ఇంకో దిక్కు దున్నపోతులు కట్టినామనుకో అవుతుందా వ్యవసాయం? తాగుతుందా వ్యవసాయం? నాగలు ఉరుకుతుందా? ఉరకది. మొన్న మీరు టీఆర్ఎస్ బిడ్డలకు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని మీరు నడపండి అని చెప్పి మీరు అఖండమైన మెజారిటీనిచ్చినారు. రేపు పార్లమెంట్లో మళ్ళా దప్పన తప్పిదారి ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయమాట విని, బీజేపీ వాళ్ళ మాట విని పుసుకు నాటికిన ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒక నాగలికి ఓ దిక్కు దున్నపోతును కట్టి ఇంకో దిక్కు ఎద్దును కడితే అవుతుందా వ్యవసాయం? తెలంగాణలో మళ్ళా తెల్లారులేస్తే వాళ్లకు మనకు తంపులు తప్ప, కొట్లాడుకున్నట్టు తప్ప
ఏం కూడా కాదు. అందుకే మన బ్రహ్మాండమైన నాయకత్వాన్ని మళ్ళీ ఒక్కసారి ఆమోదిస్తూ మార్చ్ మనకు డిసెంబర్ 7 నాడు ఎన్నిక జరిగింది, ఈరోజు మార్చి 6, కేవలం 4 నెలలు మాత్రమే గడిచింది. ఈ 4 నెలల్లోనే ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే దిశగా పెన్షన్లు పెంచుతామన్న విషయం కానీ, పెన్షన్దారుల వయస్సును 65 ఏళ్ళ నుంచి 57 తగ్గిస్తున్న విషయం కానీ, బీడీ కార్మికురాళ్ళైన మా అక్క చెల్లెళ్ల కోసం కట్ ఆఫ్ డేట్ను 2014 నుంచి 2018 తెచ్చిన విషయాన్ని కానీ, ఇవన్నీ ప్రజలకు చెబుతూ మళ్ళీ ఒకసారి రైతు రుణమాఫీ చేస్తున్న విషయాన్ని, రైతు బంధు పెట్టుబడి పెంచుతున్న విషయాన్ని, వీటన్నిటికీ బడ్జెట్లో మొన్న పైసలు పెట్టిన విషయాన్ని ప్రజలకు ఎక్కడికక్కడ చెబుతూ మనం ఒక సవాల్గా పార్లమెంట్ ఎన్నికను తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా ఇది, ఎందుకంటే ముఖ్య కార్యకర్తల సమావేశం, ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. 2018 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మన్నించాలి, తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మనకు మొత్తం వచ్చిన ఓట్లు 45 శాతం ఓట్లు వచ్చినాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 2018లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ పెరిగింది, 11% ఓట్లు పెరిగినాయి. 45% ఆనాడు వస్తే మొన్న 56% వచ్చినాయి. మరి ఆనాడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన వినోద్ కుమార్ గారికి బహుశా 2 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చినట్టున్నది. మరి ఈసారి మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈసారి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఈసారి పోటీలో 5 లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చే దిశగా మనందరం ఒక సవాల్గా తీసుకొని పనిచేద్దామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే హుస్నాబాద్లో 70,000, సిరిసిల్లలో 89,000, మన హుజూరాబాద్లో 45,000, చొప్పదండిలో 45,000, మా బాలకృష్ణన్ ఇప్పుడే చెప్తున్నాడు వచ్చేటప్పుడు ఎంత వచ్చిందే నీకు నేను మర్చిపోయినా అన్న, 38,000 వచ్చిందే, కానీ మధ్యలో ఆ ట్రక్ కూడా 13,000 వేసుకు పీకిండి వాడన్నాడు. ఇప్పుడు ఆ ట్రక్ కూడా పోయింది, మొన్న వినోదన్న కొట్లాడిండి పోయి ఆ ట్రక్ కూడా వీకింది, ఇప్పుడు ట్రక్ కూడా లేదు. కాబట్టి ఈసారి మానకొండ్రులో కూడా 50,000 దాటుతాయని నేను ఆశిస్తున్నా, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు కాదు 50,000 దాటాలి. అదే రకంగా 100,000 అంటుండి 100,000 వస్తే ఇంకా సంతోషం. వేములవాడలో దాదాపు 30,000, కరీంనగర్ పట్టణంలో 16,000, ఈ రకంగా అద్భుతమైన మెజారిటీలతో మొన్న మనం ఈ పార్లమెంటులో అఖండమైన విజయాలు సాధించుకున్నాం. రేపటి రోజున దానికి రెట్టింపు పనిచేసి మనం బూతుల వారీగా ఎక్కడికక్కడ టార్గెట్లు నిర్దేశించుకొని, నేను మొన్న సిరిసిల్లలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇక్కడ మా సోదరులందరూ కూడా ఉన్నారు, ప్రతి బూత్ స్థాయిలో అక్కడ ఉండే నాయకులతో కూర్చున్నాం, కూర్చొని ప్రతి బూత్కు టార్గెట్లు పెట్టుకున్నాం. ఏ బూత్లో ఎన్ని ఓట్లున్నాయి, ఉదాహరణకి ఒక బూత్లో 1,000 ఓట్లుంటే ఆ 1,000 ఓట్లలో 80% పోలింగ్ చేయించాలి, మన ఖచ్చితంగా అందరినీ మోటివేట్ చేసి ఉద్యుక్తులను చేసి తీసుకొని పోయి ఓటింగ్కు తీసుకొని పోవాలి, ఓటింగ్ చేయించాలి అనేది మొదటి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ పోలైన 80% ఓట్లలో మనకే 75-80% ఓట్లు టీఆర్ఎస్కు రావాలి, కేసీఆర్కు రావాలని చెప్పి అనుకున్నాం. అనుకున్న విధంగానే మొన్న సిరిసిల్లలో 71% ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు అక్కడ మా నాయకులు కార్యకర్తల శ్రమ వల్ల కృషి వల్ల వచ్చినాయనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇదే రకమైన పట్టుదలతో మనం నేల విడిచి సాము చేయకుండా, నేను మండల నాయకుణ్ణి, నేను రాష్ట్ర నాయకుణ్ణి, నేను నా ఊళ్ళెందుకు తిరుగుతా, దేశమంతా తిరుగుతా నేను అనేది ఇడిచిపెట్టి నా ఊళ్ళో ముందు మెజారిటీ తీసుకొస్తా, నా ఊళ్ళో 80% ఓట్లు నేను తీసుకొస్తా, నా సత్తా ఏందో మా ఎమ్మెల్యేకి చూపెడతా, రేపటి రోజున మళ్ళా ఎంపీటీసీ ఎన్నికలున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి, మున్సిపల్ ఎన్నికలున్నాయి, నా సత్తా ఏందో చూపెట్టి రేపు నేను టికెట్ అడుగుతా అనే విధంగా మీరందరూ కూడా పట్టుదలతో గట్టిగా ఎక్కడోళ్ళక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ బూత్కా బూతు మీరు సవాల్గా తీసుకుంటే మనం అనుకునే 5 లక్షల మెజారిటీ పెద్ద కష్టమేం కాదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. నేల విడిచి సాము చేయొద్దు దయచేసి. నేను చాలా పెద్ద నాయకుణ్ణి, నేను జెడ్పీటీసీ నాయకుణ్ణి, నేను ఎంపీపీని, నేను ఒక ఊర్లో తిరుగుతానా, మొత్తం దేశమంతా తిరగాలి. దేశమంతా తిరుగు కానీ కింద నేల కదిలిపోతుంటే నీ సొంత ఊళ్ళో మెజారిటీ రాకపోతే 10 మందిలో పతార పోతుంది, ఇద్దరు పోతుంది. కాబట్టి ముందు ఇల్లు కాపాడుకోవాలి, మన సొంత బూత్లో సొంత ఊళ్ళో ఏమైనా ఉన్నదా లేదా చూసుకొని అక్కడ మొత్తం మంచిగా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యేకి పోటీ చేసిన, నాకు ఏ ఊర్లో ఎవరు నాకు ఓటేస్తారో ఎవరు నాకు ఓటేయారో నాకు తెలియదు, నాకంత సూక్ష్మంగా తెలియదు.
కొంతమంది ఊళ్ళో మెజారిటీ వస్తుందని తెలుసు, కానీ ఊళ్ళే ఏ ఇంట్లో ఎవరున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఏ వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఎవరు బీజేపీ వాళ్ళు నాకంత సూక్ష్మంగా తెలియదు. ఎమ్మెల్యే అభ్యర్థికి అంత సూక్ష్మంగా అర్థం కాదు. కానీ ఆ గ్రామంలో ఉండే గ్రామ శాఖ అధ్యక్షునికి, ఎంపీటీసీకి, సర్పంచ్కి బరాబర్ తెలుసు. చాలాసార్లు ఏమవుతుందంటే మేము పాదయాత్ర చేస్తుంటాం ఎన్నికలలో, పాదయాత్రలు చేసేటప్పుడు ఏం చేస్తారు, నడుచుకుంటే ఇక్కడ దండం పెట్టుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోతుంటాడు పాదయాత్ర డోర్ టు డోర్ పోతున్నప్పుడు ఏమంటారు, ఏ ఇంటికాడ ఆగదు 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 పా పా పాప అంటారు. ఎందుకే అంటే అది మనోడు కాదు, మనోడు కాదు అంటారు. మనోడు కాదేంది నాకు అర్థం కాదు. అందరు మనోళ్ళే, తెలంగాణలో అందరు మనోళ్ళే. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా రైతు బంధు చెక్ వచ్చింది, ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ఓటు కూడా అడగాలి, బరాబర్ అడగాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సాటుమాటు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్నారు, సాటుమాటు పోయి రైతు బీమాలు తెచ్చుకుంటున్నారు. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కూడా లాభం అవుతా ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగేటందుకు మొహమాట పడకద్దు. మీరు చాలాసార్లు ఏం చేస్తారంటే ఏ వీడు మనోడు కాదు అని ముందే ముద్రేస్తారు. ఆ ముద్ర వేయకండి దయచేసి. మనోడు కానివాడే వాడు లేడు తెలంగాణలో. ఇవాళ అందరూ మనోళ్ళే, అందరూ కేసీఆర్ మనుషులే, అందరూ కేసీఆర్ గారిని గౌరవించేటోళ్ళే ఉన్నారు తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా వేరే పార్టీ కానీ స్థానం కానీ పలుకుబడి కానీ ఈరోజు తెలంగాణలో లేదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పార్టీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కానీ మనం అనుకోవాల్సింది మనసులో ఒకటే, అభ్యర్థి ఎవరన్నది మనకు ముఖ్యం కాదు. అభ్యర్థి ఎవరైనా మనం ఓటేసేది రేపటి రోజున కేసీఆర్ గారికి మాత్రమే అన్న మాట దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలకు ఒకటే చెప్పాలి, సారు ప్లస్ కారు ఢిల్లీలో రేపు సర్కారు, ఇది మొత్తం మనదే అనే మాట గట్టిగా చెప్పవలసిన అవసరం గ్రామ గ్రామాన బూత్ స్థాయిలో మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ గారికి పలు రకాల సమాచారాలు ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేయవలసిన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు అనేది వారు పెద్దలు, కేసీఆర్ గారు, కేశవరావు గారు, ఇంకా పార్టీలో ఉండే పెద్దలు వారు నిర్ణయిస్తారు. వారు నిర్ణయించిన తర్వాత, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికుడిలా నేల విడిచి సాము చేయకుండా ముందు మన బూత్ చూసుకుందాం, మన గ్రామం చూసుకుందాం, మన వాడకట్టు చూసుకుందాం, మన మున్సిపల్ కౌన్సిల్లో మన వార్డులో ఓట్లను చూసుకుందాం, అందులో 80% ఓట్లను ఏ రకంగా తెచ్చుకుందాం, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఏ రకంగా రేపటి రోజున అనుకూలంగా మన వాదన వినిపించి మనం వారిని అనుకూలంగా మలుచుకుందామనే ప్రయత్నం సిన్సియర్గా చేసినట్టయితే తప్పకుండా 16 పార్లమెంట్ స్థానాల్లో ఇటు మొన్న గల్లీలో గెలిచినట్టే రేపు ఢిల్లీ దాకా గులాబీ జెండానే తప్పకుండా ఎగురుతుంది. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో గులాబీ జెండానే నిర్ణయిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చివరగా ముఖ్యంగా ఈ కరీంనగర్ గడ్డ మీద ఎక్కువ చెప్పే అక్కర్లేదు, కానీ ఒక మాట మాత్రం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది కేవలం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా ద్వారా చూస్తున్న తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. గడిచిన 71 సంవత్సరాల్లో 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మీరు అవకాశం ఇచ్చినారు. పార్లమెంట్ స్థానాలను సింహభాగం వారికే కట్టబెట్టినారు. ఇద్దరిని చూసినారు మీరు దేశంలో, అటు కాంగ్రెస్ పాలన చూసినారు, ఇటు బీజేపీ పాలన చూసినారు. కానీ ఈ 71 సంవత్సరాల్లో సింహభాగం అవకాశాలు వాళ్ళకు కల్పించినప్పటికీ శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు మాటలు పెద్దగా చెప్తారు, కానీ పనుల కాడికి వచ్చే వరకు మాత్రం పెద్దగా చెప్పే పరిస్థితి లేదు. కానీ కేవలం 5 ఏళ్ల కాలంలోనే, 5 ఏళ్ల లోపలలోనే ఈరోజు దేశం మొత్తానికే ఆదర్శంగా ఉండే పరిపాలనను, రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు లాంటి అపురూపమైన కార్యక్రమాలను తీసుకొచ్చి, ఇంటింటికి నీళ్ళిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి, పరిశ్రమలకు కానీ, ఇళ్లకు కానీ, వ్యవసాయానికి కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి, అదే రకంగా జాతీయ రహదారులు కానీ, పట్టణాల్లో వసతులు మెరుగుపరచడం కానీ, అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేసీఆర్ కిట్లు చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు, ఇవన్నీ కేవలం 5 ఏళ్లలోనే చేసిన కేసీఆర్ గారి పరిపాలన ఒకవైపున్నది. 71 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీల పరిపాలన మరొకవైపున్నది. ఓటు వేసే ముందు 1-2 సార్లు బేరీజు వేసుకొని ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి రేపు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా, ఒకప్పుడు బెంగాల్ గురించి చెప్పేది వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అనేది, అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు
What Telangana thinks today, India will think tomorrow annattu. Telangana lo jarige prati karyakramam desha vyaptanga amalu kavalante. Adarshavantamaina ee paripalana sankshemanni abhivruddini melavinchi jodeddula madiriga munduku teeskon potunna mana mukhyamantri gari paripalana desha vyaptanga ఆదర్శం కావాలంటే దేశవ్యాప్తంగా ఢిల్లీ గద్దె మీద ఉండే ప్రభుత్వం కూడా అమలు చేసే విధంగా ఉండాలి అంటే మన తీర్పు ఏకపక్షంగా ఉండాలి. 16 స్థానాల్లో గంటా పదంగా మన అభ్యర్థులను అఖండమైన మెజారిటీతో గెలిపించి బ్రహ్మాండంగా పార్లమెంటుకు పంపండి అని చెప్పి మళ్ళొక్కసారి కోరుకుంటూ, మరి మీ ఓపికకు మీ ఆకలికి ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. గట్టిగా జై తెలంగాణ. దయచేసి అందరూ ఫోన్ చేయండి. అందరికి పోయిన ముందు మెల్లిగా కమిషనర్ మధ్య కోరుకుంటూ గౌరవ్ ఒక ఇద్దరు జైనింగ్ సార్, కాంగ్రెస్ జింక సంపత్ గారు మరియు మేడి మహేష్ గారు, మొగిలి సంబయ్య గారు, ముగ్గురు సర్పంచ్. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే